ಒಂದು ಆಹ್ವಾನದ ಮೇರೆಗೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಹೃದಯಪೂರ್ವಕ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಿಸುತ್ತೇನೆ. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ವಿಶಾಖಪಟ್ಟಣಂಗೆ ಹೋಗುವುದರಿಂದ ಅವರು ಜರೂರಾಗಿ ಹೋಗಬೇಕಾಗಿದೆ. ಕೆಲವೇ ಕ್ಷಣ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಂತ ಮಂಜುನಾಥ್ ಸಾಹೇಬರು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಟ್ರಸ್ಟಿನ ಎಲ್ಲಾ ಸದಸ್ಯರು ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಅತಿಥಿ ಗಣ್ಯರು ಈ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಟ್ರಸ್ಟಿನ ಎಲ್ಲಾ ಸದಸ್ಯರ ಪರವಾಗಿ ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಅತಿಥಿ ಗಣ್ಯರು ಈ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಅವರಿಗೂ ಮತ್ತು ಅವ್ರ ಸಿಬ್ಬಂದಿಗಳಿಗೂ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತಿದ್ದೇನೆ. ಹಾಗೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರುವಂತಹ ಪವನ್ ಕಲ್ಯಾಣ నా కై మీరు బ్రతికి మీకోసం నన్ను బ్రతికేటట్టు చేసి 45 సంవత్సరాల కాలం నన్ను నడిపించి తల ఎత్తుకొని తిరిగేటట్టు చేసిన నా సోదర సోదరి మణులారా, నాకు తెలుసు మీ పిచ్చి అంతా కూడా ఈరోజు ఆయన పైన కేంద్రీకృతమైంది. నేను సైకాలజీని స్టడీ చేసేవాడిని, మీ మధ్య ఆయన మధ్య నిలబడేది నా ఇష్టం కాదు. నేను వేరే ఎవరైనా పెద్ద మనుషులు వస్తారంటే సినిమా స్టార్లు వస్తారంటే ఒక్క క్షణం కూడా వెయిట్ చేసే జాయిం నాది కాదు. నేను మీ మేనిఫెస్టోను చూశాను, మిమ్మల్ని ప్రతి క్షణము అనుక్షణము నేను వాచ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని సీట్లు గెలిచారో నాకు దాంతో అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని మీ తరఫున నేను అయితే వేడుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.